టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పేపర్ల లీకేజ్ పై సీఎం రేవంత్ సీరియస్. కొత్త కమిషన్ ఏర్పాటుకు గైడ్ లైన్స్ రూపొందించండి. యూపీఎస్సీ ఇతర రాష్ట్రాల బోర్డుల పనితీరుపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వండి. నోటిఫికేషన్లు ఇచ్చిన ఎగ్జామ్స్ కు కొత్త డేట్స్ ప్రకటించండి. అవసరమైన వాటికి అనుబంధ నోటిఫికేషన్లు ఇవ్వండి. పూర్తయిన పరీక్షలకు రిజల్ట్ రిలీజ్ చేయాలని ఆదేశాలు. పేపర్ల లీకేజీ కేసును సిబిఐకి అప్పగించేందుకు వెనుకాడబోమని వెల్లడి. ఇది జరగాలి. పేపర్ల లీకేజీ వెనుక ఖచ్చితంగా కేటి రామారావు, కేసీఆర్, కవిత ఈ ఫ్యామిలీ మొత్తం 100% ఉంటారు. ఎంతో మంది పాపం 5 రూపాయల బువ్వ దిని ఆడ మనం కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించి ఒకే రోజు 4 పరీక్షలు ఏంది అనేటువంటి ఆ విషయాన్ని పరిశీలించి దాన్ని వాయిదా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్లో టీఎస్పీఎస్సీపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి రేవంత్ తెలుసుకున్నారు. ఇప్పటికే నోటిఫై చేసిన ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, వాటిని పారదర్శకంగా నింపేందుకు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని, కోర్టు కేసులు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇక నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించాల్సిన వాటికి కొత్త జాబ్ క్యాలెండర్ రెడీ చేయాలని ఆయన ఆదేశించడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి కొత్త డేట్లు ఇవ్వడం, తర్వాత రిజల్ట్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ రిజల్ట్లు రిలీజ్ చేయడం, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ల విషయంలో కూడా అధ్యయనం చేసి ఏ టైం చేయాలి, ఏం కథ అనేది చేయాలి, మిగతా బోర్డు ఎట్లా ఉన్నాయో పరిశీలించండి, జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమలు చేయడం కోసం తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న రివ్యూలో అది టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చూసిరు కదా. ఏమయ్యారా పైలనగానే రాజీనామా చేసి అతికిన అటు ఎగబడి వెళ్ళిపోతారు. ఇప్పుడు 5 నిన్న 5 మళ్ళీ రాజీనామా. ఈ రాజీనామాలు ఏంది, కథ ఏంది? నిజంగా మీరు నియతగా పనిచేసినట్టే ఈ రాజీనామాలు ఎందుకు వస్తుండే? కేసీఆర్ కు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగిరు మొత్తం, తాగిగో ప్రజల రక్తం తాగి ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చేసరికి పారిపోతారు. ఇటువంటి లంగకథలు వద్దనుకుంటే నిజంగా నిజాయితీ పరులు అయితే అప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఎందుకు రాజీనామా చేయలేదు? చేయలేదు ఎందుకంటే ఇప్పుడు బయట పడతారండి కథ. మంగళవారం సెక్రటేరియట్లో టీఎస్పీఎస్సీపై సమీక్ష చేస్తున్న సీఎం రేవంత్ ఇక జాబ్ క్యాలెండర్ రూపొందించండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయడం, సభ్యులు కూడా అదే బాట పట్టడంతో కొత్త కమిషన్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అర్హతలు ఉన్నోళ్లను బోర్డులోకి తీసుకోవాలనే దానిపై అధికారులతో రేవంత్ చర్చించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాలు, మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల తీరు పై అధ్యయనం చేసి సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ నియామకాలను పూర్తి పారదర్శకతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని, కమిషన్ కు అవసరమైన సౌలతులను కల్పించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను నింపేందుకు జాబ్ క్యాలెండర్ రూపొందించాలని ఆయన అధికారులను సూచించారు. ఇగో ఎప్పుడైనా చేసిండా కేసీఆర్ గిట్లా, కేసీఆర్ గిట్లా కూర్చొని టీఎస్పీఎస్సీ మీద రివ్యూ, ఎడ్యుకేషన్ మీద రివ్యూ, మెడికల్ మీద రివ్యూ, పౌర సరఫరాల మీద రివ్యూ, జలమండలి మీద రివ్యూ, ఈ ఎప్పుడైనా చేసి రైలు కేసీఆర్ కుటుంబం ఎప్పుడు చూడు, ఆడ ఆడ దాగి ఈడ బండే ఈడ పాలాభిషేకాలు ఏమైనా రానియకపోతే ఏం చేసేది ఏమని తెలియదు. దీనికి చైర్మన్ గా కోదండరామ్ సార్ పెడితే బాగుంటుంది. కోదండరామ్ సార్ ను టీఎస్పీఎస్సీ చైర్మన్ గా చేయాలి చెప్తే బాగుంటుంది. రాజీనామాల బాటలో టీఎస్పీఎస్సీ మెంబర్లు, సీఎం ను కలిసిన 5 సభ్యులు పేపర్ల లీకేజీలో తమ పాత్ర లేదని వివరణ. ఇవాళ గవర్నర్ కు రాజీనామా లేఖ, పేపర్ల లీకేజీలో తమ ఏమని పాత్ర ఉందో అని పేరు చెప్పు చెప్పు అని పేరు అని చెప్పారు. ఎవరెవరి పాత్ర ఉందో చెప్పు. అంటే పేపర్లు వాటింతలు అవే నడిచిపోయినాయి బయటికి.